ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఓ రాష్ట్రానికి మంత్రి. ఆయన మాత్రం తన అభిమాన హీరో సినిమా టికెట్లు అమ్ముతూ ఇలా మీడియాకి చెక్కారు. ఎవరు ఎక్కడా అనేది మీ డౌట్. సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ ఫిలిం శుక్రవారం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ తన సొంత థియేటర్లో ఈ ఫిలిం టికెట్లు అమ్ముతూ ఇలా మీడియాకి చిక్కారు. మీడియాని చూడగానే తడబడిన సదరు మంత్రి తమ థియేటర్లో టికెట్లు అమ్మితే తప్పేంటంటూ ఎదురు ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఇదే చేస్తున్నానని అన్నారు. మధ్యప్రదేశ్ లోని గడ్కోట ప్రాంతంలో మంత్రికి శ్రీ గణేష్ పేరుతో ఒక థియేటర్ ఉంది. ఆయనే స్వయంగా టికెట్లను విక్రయించడం స్పెషల్ అట్రాక్షన్. సొంతగా హాలుంటే ఇలా టికెట్లు అమ్మేస్తారా అంటూ అక్కడికొచ్చిన వాళ్లంతా మాట్లాడుకోవడం వినిపించింది.